యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాము. 7 మినిట్స్ విత్ గాడ్ అనే ఈ కార్యక్రమానికి ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమును ప్రభు మరి నీ వాక్యము ద్వారా నీ సన్నిధిలో ఈ రీతిగా మేము ప్రారంభించటకు తండ్రి ప్రభు మీరు కలిగిస్తున్న శ్రేష్టమైన అవకాశం బట్టి నీ కొందనాలయ్యా. నీ వాక్యము ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని ఉన్నాము. హగ్గయి గ్రంథంలో చాలా శ్రేష్టమైన అంశమును మనము చూడవచ్చు. దేవుని యొక్క మందిరమును వారు ఇస్రాయేల్ ప్రజలు కట్టడానికి వారు ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మందిరమును కట్టే కంటే ముందు కూడా వారి జీవితములను ఆయన కట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని పనిని మనము చేయాలని తలచి ఒకవేళ ఉన్నట్లయితే మనము మొట్టమొదటిగా కట్టబడాలని ఈ గ్రంథము ఎంతో స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక ఎంత మహత్తకర కార్యమును వారి జీవితంలో వారు ప్రారంభించారు కాబట్టి దేవుని నడిపింపు లేకుంటే ఏది కూడా వారి జీవితంలో చేయలేరు, మనం కూడా చేయలేమని కూడా ఈ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అందుకే 2వ అధ్యాయము 5వ వచనములో దేవుడు శ్రేష్టమైన మాటను వారికి జ్ఞాపకం చేస్తాడు. దానికంటే ముందు కూడా ఒకవేళ 1వ అధ్యాయం 13వ వచనములో కూడా ఇంకో శ్రేష్టమైన మాటను దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇస్రాయేల్ ప్రజలు దేవుని మందిరాన్ని కట్టడానికి వారు ఆరంభించి ఉంటా ఉన్నారు. కనుక దేవుడు మొట్టమొదటిగా వారికి జ్ఞాపకం చేస్తున్న శ్రేష్టమైన సత్యం ఏంటంటే నేను మీకు తోడుగా ఉంటా ఉన్నాను, కనుక మీరు భయపడకూడదు అని దేవుడు వారికి ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు ఖచ్చితంగా వారి పక్షమున ఉంటుంది అని దేవుడు ఎంతో నిక్కచ్చిగా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ దినము కూడా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే దేవుని తోడు ఎప్పుడు కూడా మన వెంట ఖచ్చితంగా ఉంటుంది అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎన్నడూ కూడా తన ప్రజలను ఆయన విడిచిపెట్టిన దేవుడు కాదు. ప్రజలు ఆయనను విడిచిపెడతా ఉన్నారు, ప్రజలు ఆయనకు విరుద్ధముగా వెళుతూ ఉన్నారు. కానీ దేవుడు నమ్మకస్తుడై ఉంటూ ఆ ప్రజలను ఆయన కొరకు నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. 2వ అధ్యాయము 4వ వచనములో ఇంకొక సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చింది ఏమనగా, జెరుబబెలు ధైర్యము తెచ్చుకుము, ప్రధాన యాజకుడగు యెహోయాజాదకు కుమారుడని యెహోషువ ధైర్యము తెచ్చుకుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. 2వ మారు కూడా దేవుడు నిజంగా ప్రజలను పేరు పెట్టి మరీ పిలిచి దేవుడు అంటున్న మాట ఏంటంటే నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు ముందుకు వెళ్ళండి అని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ మాట 2వ అధ్యాయము 5వ వచనములో ఆయన అంటున్న మాట ఏంటంటే నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడుకుడి. కనుక దేవుని యొక్క దేవుడు ఆత్మరూపిగా కూడా వారి మధ్యలో ఉంటూ దేవుడు వారికి సహాయం చేస్తాడని దేవుడు గొప్ప వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజలకే కాదు, నిజంగా ఆయన సంఘమైన నీకు నాకు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడిస్తున్న గొప్ప అభయం ఏంటంటే నేను మీతో కూడా ఉంటాను, నేను మీలో కూడా ఉంటానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎందరూ నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అనబడతారని దేవుని వాక్యములో ఎంతో స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుని ఆత్మ ద్వారా మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడన్న సత్యాన్ని ఈ దినము నీవు నేను రూఢిపరచుకోవాలి. కనుక ఇంకొక మాట కూడా 7వ వచనంలో కింది మాటలు మనం చూసినట్లయితే, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అని కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజల యొక్క నిజంగా ఆ గొప్ప మందిరాన్ని నిజంగా దేవుడు మరొక మారు తన మహిమతో నింపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడని నిజంగా నేరుగా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని మహిమ నిజంగా మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక ఏది కూడా మన జీవితంలో చేసినా కూడా తుదకు దేవుడు మహిమపరచబడాలి. దేవుడు మహిమపరచబడక
లేకపోతే మనం చేసిన కార్యమంతా కూడా వ్యర్థమే అనేది ఈ దినము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వీరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మరలా ఈ మందిరమును మహిమతో నింపబోతా ఉన్నాను. కనుక అనేక సార్లు మన కుటుంబం వైపు చూసినప్పుడు, మందిరం వైపు చూసినప్పుడు, దేవుని పనుల వైపు చూసినప్పుడు, ఒకవేళ దేవుని మహిమ నిజంగా దొంగిలించబడతా ఉన్నదన్న ఆలోచన ఒకవేళ మనకు ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఈ వాక్య వాగ్దానమును మరొక మారు మనము జ్ఞాపకం చేసుకుని దేవుడిస్తున్న మాట ఏంటంటే, నేను మరలా ఈ మందిరమును నా మహిమతో నింపబోతా ఉన్నాను అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగాలి. చివరిగా ఇంకొక మాట కూడా 9వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, చివరి భాగంలో ఈ స్థలమందు నేను సమాధానము నిలుప నన్ను గ్రహించదను. ఎంత శ్రేష్టమైన మాట. కనుక ఎందుకు ఈ మాట మరీ ప్రత్యేకంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, వారు మందిరము ఆరంభించినప్పుడు ఆ సమరయులు అక్కడ అనేకులు వచ్చి ఆ మందిరాన్ని ఆపుతూ ఉన్నారు. అనేకమైన ఒత్తిళ్లు, నిజంగా అనేక స్థితుల నుండి వారు తెచ్చుకుంటున్నారు. కనుక దేవుడు తుదకు వారికి ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నేను ఈ స్థలమందు సమాధానమును నేను మీకు అనుగ్రహిస్తాను. కనుక దేవుని యొక్క సమాధానము వారు పొందడము ఆ సమయంలో ఎంతో ఆవశ్యకము. అందుకే దేవుడు ఆ సమాధానమును నిజంగా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ దినం మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, అనేకమైన పరిస్థితుల్లో కానీ, ఎక్కడైనా కూడా సమాధానము లేని పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నిజంగా సమాధానకర్త అయి ఉండి ఏ రీతిగా నిజంగా దేవుడు వారిని నడిపించాడో, ఈ దినం కూడా మనల్ని నడిపించగల సమర్థుడని ఈ వాక్యమును మనం నమ్మినప్పుడు నిజంగా ఈ వాక్యాన్ని మనము నిజంగా స్వంతం చేసుకునే అవకాశము ఉంటా ఉన్నది. కనుక ఒకవేళ దేవుని పిల్లలకు ఇంకా ఉన్న ఒక గొప్ప బిరుదు ఏంటంటే, సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుందని దేవుని వాక్యములు మనము చూస్తా ఉన్నాము. కనుక నిజంగా దేవుడే వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ స్థలమందు నేను సమాధానమును అనుగ్రహిస్తాను. కనుక దేవుని యొక్క తోడును, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క మహిమను, అదే రీతిగా దేవుని యొక్క సమాధానమును ఈ ప్రజలకు వాగ్దానము చేశాడు. గనక దేవుని ఆత్మ ద్వారా, దేవుని తోడు ద్వారా, దేవుని మహిమ కొరకు సమాధానముతో మనందరం కూడా ముందు కొనసాగి ఆయన కొరకు సాక్షులముగా ఈ దినము ఆయనను బట్టి జీవించుదముగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనా చెల్లిస్తాను తండ్రి. ఈ దినమునకై ప్రభా, ఈ దిన వాగ్దానములకై ప్రభా నీ కొందనాలయ్యా. ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా నడిపించారు ప్రభా, ప్రియ సంఘమైన మమ్మును తండ్రి ప్రభా మీరు నడిపించి, మీరే బలపరిచి, ప్రతి సమయంలో తండ్రి మేము ఏ రీతిగా జీవించాలో మీరు మాకు నేర్పించి ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి బలహీనుని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ దినం ప్రభా మేము చేయు ప్రతి కార్యమును ప్రభా మీరే ప్రభా సఫలం చేసి బలపరచవలసిందిగా కోరుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై కార్చి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.